ఇప్పుడు మీకు ఒక కుటుంబ కథా చిత్రం ముచ్చట చెప్తా. ముచ్చట అంతా చూసినాక ఈ స్టోరీకి పాపం పసి పాప బిడ్డ దిద్దిన కాపురం ఈ రెండు పేర్లల్లా ఏం పేరు సెట్ అయితే చెప్పాలా మీరు? చెప్పుడు కాదు, డిసైడ్ చేయాలి. నన్ను అడిగితే రెండు పేర్లు ఈ ఒక్క ముచ్చటకే సరిపోతుంది అనిపిస్తుంది. సరే ముచ్చట ఎంత చూసేయ్రి. వారే వా, ఫస్ట్ అయితే ఇగో ఈ కుటుంబాన్ని చూడుండ్రి. అమ్మ, నాయన, బిడ్డ. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనుకోగలం. అట్లా అనుకోకుర్రి, చెప్తే సినిమాకో సీరియల్కో మంచి స్టోరీ అవుతుంది. అయితే వీళ్ళు ఆంధ్రోళ్ళు, కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో ఉంటారట. అయితే 7 ఏళ్ల కిందట అంటే 2016 సంవత్సరంలో ఇగో వీళ్ళ బిడ్డ కనబడకుండా పోయింది. ఆ బుజ్జి ఈ బుజ్జి. ఇక్కడ ఇంకో చిన్న స్టోరీ ఉన్నది. అప్పట్లో ఆలు మొగల నడుమ బాగా పంచాయతీలు అయ్యేది. ఈంటామ మీద కోపంతో ఈయన బిడ్డను పట్టుకొని చెప్పసేక దేశాలు తిరగబోయిండు. అప్పుడు ఈ బుజ్జో వయసు 3 ఏళ్ళో 4 ఏళ్ళో ఉండే గంతే. ఇక బిడ్డ కోసం పాపం ఈ తల్లి మస్తు తన్లాడింది. అన్ని పోలీస్ టౌన్లకు ఫిర్యాదు చేసింది, కానీ ఏడ దొరకలే. తిరిగి తిరిగి బేవస అయిపోయింది. కొలువు కోసం కువైట్కు పోయింది తల్లి. ఇంకో దిక్కేమో బిడ్డను పట్టుకుపోయిన తండ్రి పూణేలా ఏదో పనిలో కుదిరిండు. అక్కడ ఈ పాప మాయమైందట. ఎంతైనా తల్లి తల్లే, తండ్రి తండ్రే కదా. తల్లి ఓ దిక్కు దేవులాడింది, తండ్రి ఇంకో దిక్కు నుంచి ఎంకులాడిండట, కానీ ఫాయిదా లేకుండే. అయితే ఈ బుజ్జి ఎక్కడెక్కడనో తిరిగి తిరిగి కన్నగరంలోకి చేరిందోళ్ళ. ఎట్లడో గట్లా ఈడ సైదాపూర్లో ఉండే భాగ్యలక్ష్మి అనటామే పాపను దగ్గరికి తీసింది. సాదుకుంటుంది కూడా. అయితే చుట్టుముట్టు ఉన్నోళ్లకు ఈ పాపను చూస్తే అనుమానం కొట్టింది. పోలీసు వాళ్ళు వచ్చి కరీంనగర్లున్న బాలభవన్లా పెట్టిరు పాపను. సోషల్ మీడియాలో ఫోటోలు గీటోలు పెడితే ఇగో తల్లి క్వైట్ నుంచి వచ్చింది, తండ్రి పూణే నుంచి వచ్చిండు బిడ్డ కోసం. పోలీసు వాళ్ళు 10 రోజుల దాకా ఎంక్వైరీలు చేసి ఇగో తల్లిదండ్రులకు బిడ్డను అప్పయ్యపిర్రోళ్ళ. అవ చూడుర్రి పాపం, 7 ఏళ్ల తర్వాత బిడ్డను చూసినాక తల్లి ఎంత సంబరపడుతుందో. 2016లో మా బేబీ అండ్ మా వైఫ్ మా హస్బెండ్ బై వెళ్ళిపోయారు సైలెంట్ కానీ. మాకు ఎప్పటికీ దొరకదు అనుకుని మేము చాలా ఫీల్ అయ్యాము. ఫైనల్లీ మాకు బాలరక్షణ సాధన ద్వారా మాకు బేబీని మళ్ళీ మాకు ఇచ్చినందుకు వారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ కూడా సరిపోదు, ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి సరిపోదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అగో తల్లి మాట్లాడుతుంటే బిడ్డ అట్లనే చూస్తుంది. పాపం 7 ఏళ్ల సంది ఈ పాప ఎంత దండ్లాడిందో ఎంత బెంగటిలిందో కదా. అగో తల్లినే ఓదార్స్తుంది ఇంకా. ఇక ఇప్పుడు ఈయనకు అడుగొద్దాం. ఇంటాను ఇడిచిపెట్టిపోయా కదా పూణాకు, ఇక బిడ్డ దొరకడంతోనే ఇక నేను నా భార్య నా బిడ్డ ముగ్గురం కలిసే ఉంటాం, లొల్లులు చవడాలు ఏం పెట్టుకోం అని చెప్పిండు వాళ్ళ. మొత్తానికి తప్పిపోయిన బిడ్డ 7 ఏళ్ళకు తిరిగొచ్చి అమ్మ నాయనలు ఈ తీరులో కలిపిందన్నట్టు.